హాయ్ అందరికీ నమస్తే. అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు అండ్ మేరీ క్రిస్మస్ ఆల్, హ్యాపీ న్యూ ఇయర్. సో మా ఛానల్ మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోద్దామా. సో అందరికీ ఏంటంటే ఇప్పుడు క్రిస్మస్ కదా, సో ప్రతి సిప్పులో కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేది చాలా ఎక్సలెంట్గా చేస్తారు. అలాగే మా సిప్పులో కూడా అలాగే చేస్తున్నారు. ఈ సిప్పునే కాదు, ప్రతి సిప్పులో కూడా అలాగే ఉంటుంది. సో క్రిస్మస్ న్యూ ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవి వరల్డ్ వైజ్ ఫెస్టివల్స్ కాబట్టి సో సెలబ్రేషన్ బాగా చేస్తారు. ఇప్పుడు చూడండి, మీకు ఫస్ట్ స్టార్టింగ్ రైల్ నుంచి చూపిస్తాను. ఇవి చూడండి, పెద్ద పెద్ద కట్ రైలు. తర్వాత ఒకటనే కాదు, చాలాన్ని ఐటమ్స్ తయారు చేస్తున్నారు మా చీఫ్ కుక్. సో ఇతను ఏంటంటే కేరళ అతను, అయినప్పటికీ చాలాన్ని వెరైటీలు చేస్తున్నారు. ఇది చికెను, రకరకాల వెరైటీలు చేస్తున్నారు. సో చూడండి, ఇంకొన్ని తెచ్చి పెట్టలేదు, పెడతారు. ఇది సాల్మన్ ఫిష్ అండి ఇది. సో ఇది వచ్చేసి గొర్రె మాంసం, ఇది గొర్రె సెట్. చూడండి, ఇవి డెకరేషన్ అలా చేస్తున్నారు. ఇవి వచ్చి చేపలండి. సో ఇవి వచ్చేసి ఏంటంటే చికెను, ఫ్రై అలాగా. తర్వాత కేకు, తర్వాత అన్నీ సంబంధించినవి. సో ఇవన్నీ అప్పటికి ఆల్రెడీ తినేసున్నారు. చూడండి, ఇవి వచ్చి ఇప్పుడు దీంట్లో నీటి చూపిస్తాను మీకు. చూడండి, ఒక్కొక్కటి చూపిస్తాను. కేక్ అన్ని, ఇది కేక్ అండి, మేరీ క్రిస్మస్ అని అలా తయారు చేశారు. ఇది పన్నీర్ కూర, అది బీఫ్ అండి. ఇది పన్నీరు, శనగలు. తర్వాత ఇది బీఫ్, ఇది ఆలు, ఇది బంగాళదుంప బజ్జీ అండి ఇది. తర్వాత ఏంటంటే డెకరేషన్ చేసే సలాటు, ఇది కొబ్బరికాయ లడ్డూలు అండి ఇవి. ఇది కొంచెం ఏదో పిండిలాడిది, మనకు నాకు కూడా తెలీదు. సో ఇవన్నీ స్వీట్స్, ఇది అలువా, ఇది క్యారెట్ అలువా, ఇది రసమలై. తర్వాత ఇవన్నీ మీ అందరికీ తెలిసి ఉంటాయి ఇవి కొన్ని కొన్ని. సో ఈ మొలకలు కూడా పెట్టున్నారండి ఈ చిప్ కుక్, మొలకలు. తర్వాత ఒక ఇది పెద్ద శనగలు, కొమ్ము శనగలు అడవి. తర్వాత సలాటు, సమోసా, రకరకాలు పెట్టున్నారు. చాలా ఎక్కువ ఐటమ్స్ కూడా తయారు చేస్తున్నారు. కొన్ని సిప్పుల్లో అయితే ఇంకెక్కువ తయారు చేస్తారు, కొన్ని సిప్పుల్లో అయితే ఇంకొంచెం తక్కువ తయారు చేస్తారు. ఇవి పకోడి, ఉల్లిపాయ పకోడి ఇది. తర్వాత ఇది మిరపకాయ బజ్జీ. తర్వాత ఇలాగా అన్నీ ఉంటాయి ఐటమ్స్. ఇప్పుడు మీకు చికెన్ చూపిస్తాను, చికెన్, ఫ్రై చికెను. ఇది చూడండి. తర్వాత ఇవి సమోసాలు, చిన్న సమోసాలు. ఇవి ఫ్రూట్స్. తర్వాత ఇది ఏంటంటే ముడియ మిక్సర్ అంటారు, మిక్సర్ అంటారు కదా అది. ఇవన్నీ బీఫ్, తర్వాత చికెను, చికెన్ ఇది, ఇది రొయ్యలు. తర్వాత వచ్చి ఇవి సమోసా, ఇది ఏంటంటే ఎగ్ సమోసా, అది వచ్చి వెజ్. తర్వాత ఇది కోడి, కోడి మాంసము. తర్వాత రొయ్యలు, తర్వాత చేపలు, తర్వాత గొర్రె మాంసము, దాని పక్కన సాల్మన్ ఫిష్. ఇదేంటి పంది మాసము. ఒకటన్నీ కాదు, బోల్డెన్ ఐటమ్స్ ఉంటాయి. ఇవి పెద్ద పెద్ద రొయ్యలు ఇవి. ఇది సాల్మన్ ఫిష్ ఇది వచ్చి, ఇది పెద్ద పెద్ద రొయ్యలు. తర్వాత వచ్చేసి ఇది బాతు మాంసం ఇది. తర్వాత వచ్చేసి ఇది ఒక రకమ, అంటే ఇది కోడే కాకపోతే ఇది వేరేలా తయారు చేశారు. ఇవి కూడా రొయ్యలే. ఇప్పుడు మన క్రిస్మస్ ట్రీ దగ్గరికి వెళ్ళిపోతుంది. మేము గిఫ్ట్లు అండి, ప్రతి ఒక్కరికి ఇస్తారు క్రిస్మస్ టైం అప్పుడు. సో ఎవరికి ఏమేమింటే అలాగా, ఇది కూర్చోడానికి, ఇది ఆఫీసర్స్ కూర్చోడానికి, ఇది ఇది ఇవి క్రూస్ అండి. రెండు కూడా క్రూస్, క్రూ కూర్చుంటారు. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ మీకు నచ్చినట్లుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. అలాగే మేము పెట్టిన వీడియోలు మీకు నచ్చినట్లుంటే లైక్ అండ్